వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 12వ సంవత్సరానికి అడుగుపెడుతున్న సందర్భంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాజమహేంద్రవరం ఎంపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ మార్గాని భరత్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, రూరల్ కోఆర్డినేటర్ చంద్ర నాగేశ్వరరావు పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ఆర్ మరణానంతరం పార్టీ స్థాపించి ఎన్నో కష్టాలను ఎదుర్కొని తండ్రి ఆశయాలతో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని సీఎం జగన్ కొనియాడారు. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12వ వసంతంలోకి అడుగుపెట్టడము, మరి ఒక వ్యక్తి స్థాపించిన పార్టీ ఒక దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని మరి స్థాపించిన పార్టీని దిగ్విజయంగా ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళొచ్చు అని రాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలకు అందరికీ కూడా తెలిసే విధంగా మరి ఒక పోరాట పటిమతో ఒక పట్టుదలతో కృషితో ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఏ రకంగా ముందుకు సాగారో ఇవాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూస్తే అర్థమవుతుంది. మరి 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా 3 సంవత్సరాలు ప్రజలందరికీ కూడా ఏ రకంగా శభాషైన పరిపాలన అందించొచ్చో కూడా చేసి చూపించిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఒక్కటే అంశం చెప్పేది ఏంటంటే మరి ఇవాల రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం జరుగుతుంది, ప్రజలకు ఏ ఒక్క కష్టం రాకుండా మరి వాలంటీర్ వ్యవస్థను తీసుకుని వచ్చి గ్రామ సచివాలయం వ్యవస్థను తీసుకుని వచ్చి ఒక పక్కన జాబ్స్ వీళ్ళందరికీ కూడా కల్పిస్తూ ఇంకొక పక్కన ప్రజలకి సంక్షేమాన్ని అందిస్తూ మరి ఒక అగ్రగామిగా ఆంధ్ర రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తుంది. మరి ఎంత క్రెడిట్ కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక సింగిల్ పర్సన్ ఏ రకంగా సాధించవచ్చు అనేది మన ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అంశము. మరి ఇవాళ బడుగు బలహీన వర్గాలతో పాటు మహిళలకు అగ్రతాంబూలంతో మరి ముందుకు సాగుతున్న మన రాష్ట్రము అదే విధంగా 12వ వసంతంలో అడుగుపెట్టినందుకు ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్, జై జగన్, జై భర్తన్నా. అదేవిధంగా కలగడం కూడా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు బహుశా ఈ దేశంలో మరి ఏ పార్టీకి కూడా లేదు. వైఎస్ఆర్ అని అంటే ఆయన నామధేయంలో యువజనులు, ఈ దేశానికి పునాదైనటువంటి యువజనులు, శ్రామికులు, దేశ పునాదైనటువంటి శ్రామికులు, రైతు, దేశానికి ఎన్నికైనటువంటి రైతు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహుశా ఈ దేశం కాదు ప్రపంచంలోనే ఒక నాయకుడి పేరు మీద ఒక పార్టీ గుర్తు రావడం అనేది ఆ భగవత్ సంకల్పంగా భావిస్తూ ఆయన ఆశయాల కోసం ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త కూడా శ్రమించి కష్టపడాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం గౌరవ పార్లమెంట్ సభ్యుల యొక్క సమక్షంలో జరగడం నిజంగా ఆయన ఇవాళ బహుశా ఎంతో మంది పార్లమెంట్ సభ్యులని చూడడం జరిగింది, పనిచేయడం కూడా జరిగింది. కానీ ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ వరకు పనిచేయడం అనేది చాలా గొప్ప విషయం. చాలా మందికి ఇక్కడ ఉన్న కార్యకర్తలకు కూడా అవగాహన ఇచ్చేదండి ఇవాళ.